వారిలో చిన్నవాడు చిన్నవాడు తండ్రి ఆస్తిలో తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను పంచిపెట్టెను కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దేశమునకు దేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని వ్యాపారముల వలన చేసెను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ వాక్యం ఎంతమంది తెలుసు? హల్లెలూయా. హల్లెలూయా. కదండి, ఒక తండ్రికి ఎంతమంది అంట? ఎంతమంది? ఇద్దరు కుమారులు. హల్లెలూయా. అందులో చిన్నవాడు పెద్దవాడు అంట. హల్లెలూయా. ఈ చిన్నవాడు కదండి తెలివి ఎక్కువ అనమాట. హల్లెలూయా. కదండి ఎక్కువ ఉండి ఏం అడిగినంటే, తండ్రి నీ ఆస్తిలో భాగము నాకు ఇచ్చేయి, కూర్చోండి అమ్మా. హల్లెలూయా. కదండి నీ ఆస్తిలో సగ భాగము ఇచ్చేవి అన్నప్పుడు ఈ తండ్రి ఇస్తాడా ఇవ్వడా? ఇస్తాడు. హల్లెలూయా. వెంటనే ఆ కుమారునికి తన ఆస్తి భాగానంతా ఇచ్చేసింది. హల్లెలూయా. ఆ తండ్రి ఎప్పుడైతే ఆస్తి భాగం ఇచ్చినాడో, వెంటనే ఈ చిన్న కొడుకు ఇంకా ఏం ఆలోచన వచ్చిందంటే, ఆ ఇక నాకు డబ్బు ఉన్నది. హల్లెలూయా. ఇక నాకు ఆస్తి ఉన్నది. హల్లెలూయా. ఇక నాకు ఖర్చు పెట్టుకునే సొమ్ము నా దగ్గర నిలబడి ఉన్నది అని చెప్పేసి తండ్రి దగ్గర ఉండకుండా ఏ దేశానికి వెళ్ళినంట? పరాయి దేశానికి ప్రయాణమై సాగుతుందంట. హల్లెలూయా. అందుకేనండి, డబ్బు ఎక్కువ ఉంటే ఎక్కడికి పోతాం? డబ్బు ఎక్కువ ఉంటే పాపం ఎదుగుతుంది. హల్లెలూయా. డబ్బు ఎక్కువ ఉంటే కదండి. అందుకే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుండు. ఏమంటుండంటే, ఒక కుమారుడంట కదండి తన ఆస్తిని తీసుకొని పరాయి దేశానికి వెళ్ళిపోతున్నాడంట. దేనికి వెళ్ళిపోతున్నాడంటే, తండ్రి నుంచి కదా ఆస్తి తీసుకొని వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడంటే, ఎంజాయ్మెంట్ చేయడానికి. హల్లెలూయా. కొందరు ఎంజాయ్మెంట్ ఎలా ఉంటుంది అంటే, మూడు వారాలు చర్చికి వస్తారు, 3 వారాలు ఎంజాయ్ చేస్తారు. హల్లెలూయా. 2 వారాలు చర్చికి రారు. ఎంతమంది చర్చికి వస్తలేరు? హల్లెలూయా. కదండి అలా ఉండొద్దు. ఇది తప్పిపోయిన కుమారుడికి ఇట్లే ఉంటుంది. హల్లెలూయా. ఈరోజు తప్పిపోయిన కుమారులా ఉందమ్మా, మరి దగ్గరుండే కుమారులా ఉందమ్మా. తండ్రి దగ్గర ఉన్న కుమారుడు ఎలా ఉంటాడు? ఎలా ఉంటాడమ్మా? తండ్రి చెప్పిన మాట దాటకుండా ఉంటాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ, ఒకవేళ నువ్వు దేవుణ్ణిలో ఉంటే ఎలాంటి ఆశీర్వాదం ఉంటుంది, ఒకవేళ దేవుణ్ణిలో నువ్వు లేకపోతే ఎలాంటి నష్టాలను చూస్తూ ఉంటావు. చూడండి, ఈరోజు అనేక కుటుంబంలో దేవుని యొక్క ప్రభావమును, దేవుని యొక్క వెలుగును, దేవుని యొక్క తేజస్సును, దేవుని యొక్క ఆశీర్వాదము వారి మీదకి వస్తూ ఉంది, కానీ వారు గ్రహిస్తలేదంట. ఏసయ్య ఈరోజు మనతో మాట్లాడుతున్న ప్రేమిట్లారా, ఇలానే ఈ కుమారుడు కూడా దేవుని దగ్గర రక్షింపబడ్డాడు, దేవునందు నమ్మకంగా ఉన్నాడు, దేవునికి ప్రియంగా ఉన్నాడు, దేవునందు యథార్థంగా ఉన్నాడు కదా. ఈ తండ్రి అనుకుంటుండో, ఈ కుమారుడు నమ్మకస్తుడే. హల్లెలూయా. ఈ కుమారుడు ప్రార్థనలో నమ్మకస్తుడే, ఈ కుమారుడు సేవలో నమ్మకస్తుడే, ఈ కుమారుడు నయందు నమ్మకంగా ఉంటాడని చెప్పేసి తన తండ్రి ఆ చిన్న కుమారుని ఎక్కువ ప్రేమించుకుంటడం మొదలుపెట్టిండు. హల్లెలూయా. ఎక్కువ ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. కదండి, ఎంతగా ప్రేమిస్తున్నాడంటే, ఈయన నమ్మకమైన దాసుడు. హల్లెలూయా. ఎంత నమ్మకం అంటే, ప్రార్థనలో ఫస్ట్, సేవలో ఫస్ట్ కదండి, దేవుళ్ళ ఫస్ట్. ఎక్కడైతే దేవునికి నమ్మకంగా ఉన్నాడో ఒకేసారి తండ్రి హృదయం ఏమిటంటే బతలియేసి. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఈరోజు కూడా దేవుడు నీ మీద ఆధారపడినడమ్మా. ఎలాంటి ఆధారపడి అంటే, నమ్మకం అనే ఆధారపడినడు. ఈరోజు నీవు అలాంటి నమ్మకమైన దాసురాడుగా దాసురాలుగాను ఉంటున్నావా? ప్రార్థనలో నమ్మకం ఉంటున్నావా? వాక్యంలో నమ్మకం ఉంటున్నావా? సావాసంలో నమ్మకం ఉంటున్నావా? దేవునికి ఇష్టంగాను నడుచుకుంటున్నావా? ఏ విధమైన ప్రయాణం కొనసాగిస్తావు నువ్వు దేవుణ్ణిలో? ఈరోజు ఆయన మాటలకు నువ్వు లోబడి ఆయన చిత్తాన్ని గ్రహిస్తున్నావా? హల్లెలూయా. హల్లెలూయా. తండ్రికి తెలుసు ఈ చిన్న కుమారుని యొక్క వీక్నెస్. హల్లెలూయా. కదండి, అందుకే దేవుడికి ఉన్న ప్రతి ఒక్కరి మనసుని హృదయాన్ని ఎరిగిన వాడంట. ఖచ్చితంగా నువ్వు చేసే ప్రతి ప్రార్థనకు దేవుడు ఇస్తాడంట, ప్రతిఫలం ఇస్తాడంట.
ఏ ప్రార్థన అయితే నువ్వు చేస్తున్నావో, ఏదైతే నువ్వు దేవుని అడుగుతున్నావో, ఏదైతే నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు మొరపెడుతున్నావో, ఖచ్చితంగా నీ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడంట. వెంటనే ఈ తండ్రికి ఏమైపోయిందంటే జ్ఞానం ఎక్కువైపోయింది. ఇక హల్లెలూయా, జ్ఞానం ఎక్కువైపోయి ఇద్దరి కుమారులని పరీక్షిస్తా ఉన్నాడు ఆ తండ్రి. హల్లెలూయా, ఈ చిన్న కుమారుడు తండ్రిని విసిగిస్తా ఉన్నాడు కదండి కదండి. అతను గోజారుతో ఉన్నప్పుడు తండ్రి ఏం చేస్తుంది, తన ఆస్తిలో భాగం ఇచ్చిన తర్వాత దూర ప్రయాణానికి ప్రయాణమైంది ఆయన. హల్లెలూయా, ఏమైందో చూడండి కదా, చదవండమ్మా. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వారు ఇబ్బంది పడి సాగెను. హల్లెలూయా, చూడండి, ఎప్పుడైతే దేవుని యొక్క మందిరం ఏంటంటే ఒక చెట్టు. హల్లెలూయా, ఏ చెట్టుకైతే కొమ్మలున్నాయో ఆ కొమ్మలు ఎవరంటే విశ్వాసులు. హల్లెలూయా, ఎప్పుడైతే నువ్వు సంఘంతో లింక్ అయి సంఘంతో కలిసి సంఘ కాపుతో కలిసి సేవకుతో కలిసి ఎప్పుడైతే నువ్వు ప్రార్థనలో సేవలు కొనుతూ ఉంటావో నీ తీగ ఏమవుతుందంట, ఎక్కువైపోతుంటదంట, అది కొనసాగిపోతూ ఉంటుందంట. దేవుడు ఉన్నతమైన స్థితిలోనికి ఉన్నతమైన మార్గాలలోకి తీసుకెళ్తా ఉంటాడంట. ఎప్పుడైతే ఈ కుమారుడు తండ్రి నుంచి వేరైపోయిండో చూడండి, ఎప్పుడైతే దేవుడి నుంచి మనము దూరమైపోతా ఉంటామో ఆత్మీయకు సేవకు పరిచయకు సంఘానికి ఎప్పుడైతే మనం దూరమైపోతా ఉన్నామో అలాగా ఆశీర్వాదాలు కూడా దూరమైపోతా ఉంటాయి. హల్లెలూయా, ఆశీర్వాద చిన్న కొడుకు నుంచి ఏమవుతున్నాయి ఆశీర్వాదం. ఈ చిన్న కొడుకు అనుకుంటు చాలు ఇక నాకు డబ్బు ఉన్నది, చాలు నా తండ్రి నా ఆస్తి ఉన్నది అని చెప్పేసి పరాయి దేశానికి వెళ్ళి ఏమైపోయిందంటే ఉన్న ధనమునంతా పాడు చేసుకొని పాపపుడు అలవాటులకు బానిసపోయాడు, తాగుడికి బానిసపోయాడు, వ్యభిచారానికి బానిసపోయాడు, పాపానికి అనేక చెడు అలవాట్లకు బానిసపోయాడు. లోకాంతరమైన జీవితంలో నడవడం మొదలు పెడుతుండు, లోకాంతరమైన జీవితంలో ఉండడం మొదలు పెడుతున్నాడు. దేవుని సన్నిధిని పరిచయను నీతిని ప్రార్థనను వాక్యాన్ని విడిచిపెట్టి తన సొంత జ్ఞానముతో నడవడం మొదలు పెడుతుంటే దేవుడు ఊగుతాడా? ఏ దేశం మీద వీడు పోయిండో ఆ దేశంలో ఏమైపోయిందంట, వీడు ఉన్న ధనమంతా ఏమైతుంది దేవుడు కాకుండా నువ్వు పోయినా డబ్బంతా ఏమైపోయిందంటే వృధాగా ఖర్చు అయిపోయిందంట. హల్లెలూయా, ఇక డబ్బులు లేవిగా. హల్లెలూయా, దేవుడు ఏం చేస్తాడంటే వీడు తప్పేశని చెప్పేసి ఆ దేశానికే కరువు వచ్చిందంట. హల్లెలూయా, ఆ దేశానికే చూడండి జాగ్రత్త ప్రిమిడ్లరా, మనం ఆత్మీయతను ఏం చేస్తామంటే ఎగతాళి చేస్తూ ఉంటాం. పరిశుద్ధాత్మ దేవుని మనం ఎగతాళి చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే దేవునికి నువ్వు దూరం అవడం మొదలు పెడతా ఉంటావో నీలో ఆశీర్వాదం కూడా దూరం కావడం మొదలు పెడతా ఉంటాయి. దేవుని యథార్థతను ఎప్పుడైతే విడిచిపెట్టి మొదలు పెడతా ఉంటావు, వాక్యాన్ని ఆత్మజీవితాన్ని ఎప్పుడైతే తండ్రి నుంచి వేరైపోవాలని, వేరైపోవడం అంటే ఏంటిది, పాపానికి అలవాటు కావడం, పాపాంశమైన జీవితంలో ఉండడం, పాపాంశమైన అలవాటులకు బానిసవడం. ఎప్పుడైతే దేవుని కాదని కదని వేరే మార్గాన్ని ఎంచుకుంటావో గుర్తుంచుకో, నీ ఆశీర్వాదాలని కటింగ్, ఇది నిజం, ఇది సత్యం. హల్లెలూయా, అందుకే ప్రతి ఆదివారము దేవుని మందిరానికి రావాలా. ఎన్ని పన్నున్నా బంద్ ఆదివారం ఎవరిని స్తుతించడానికి రావాలా, దేవుని దగ్గరికి ఇక్కడికి వస్తే నీకు ఆశీర్వాదాలు వస్తాయి. హల్లెలూయా, ఆశీర్వాదం అంటే ఏంటిది, నువ్వు ఆరోగ్యంగా ఉండడం ఆశీర్వాదం కదండి, నీ కుటుంబం కలగలాడడం ఆశీర్వాదం, నీ భర్త భార్యలో సంతోషం ఉండడం ఆశీర్వాదం, నువ్వు ఆరోగ్యకరంగా ఉండడం ఆశీర్వాదం, నీ కుటుంబంలో ధనాన్ని దేవుడు అభివృద్ధి చేయడం ఆశీర్వాదకరం, నీకు మంచి జాబ్ దొరకడం ఆశీర్వాదకరం, నీకు మంచి భర్తనివ్వడం దేవునికి ఆశీర్వాదకరం. ఈరోజు నీలబడి 8 గంటలు జాబ్ చేస్తున్నావు అంటే అది ఆశీర్వాదమా కాదా? హల్లెలూయా, మరి ఆశీర్వాదాలకు ఎందుకు మీరు దూరం అయిపోతారు? హల్లెలూయా, ఈ చిన్న కుమారుడు పొరపాటు చేసిండు. ఏ పొరపాటు చేసినంటే దేవుడి నుంచి దూరం కావడం పొరపాటు చేస్తున్నది కదండి. ఈరోజు ఎంతో మంది అండి దేవుని యొక్క సంఘములో దేవుని ఆశీర్వాదాలు పొందుకోక దేవుని మందిరాన్ని విడిచిపెట్టి ఆత్మీయతను విడిచిపెట్టి సావాసాన్ని విడిచిపెట్టి ఎక్కడికో పరిగెడతా ఉన్నారు. ఎప్పుడైతే నువ్వు పరిగెడతా ఉంటావో నువ్వు నష్టపోవడం నీలో మొదలవుతా ఉంటుంది. హల్లెలూయా, ఈ చిన్న కుమారుడు కూడా అర్థమవుతలేదు ఇంకా. ఆ దేశంలో ఎన్నో రకాలుగా అండి వేషతరంగా లోకాంతరంగా పాపాంతరంగా కదండి ఎన్నో నీచ కార్యాలకు అలవాటు పడిపోయిన చిన్న కుమారుడు. మరి నువ్వు అభివృద్ధి చేసుకోవాలంటే ఎవరు వచ్చి నిన్ను అభివృద్ధి చేయరండి, ఎవరు వచ్చి నీ కుటుంబాన్ని కాపాడరు. నీ కుటుంబాన్ని కాపాడుకోవాలంటే నీకు ఇచ్చిన ప్రార్థన శక్తితో నీ కుటుంబాన్ని
అని లేపనెత్తుకోవాలా. ఈరోజు ఎంతో మంది దేవుళ్ళ ఆత్మలో వరాలు పొందుకోలేక, దేవుని దీవెన పొందుకోలేక ఏమైపోతున్నారంటే దేవునికి దూరం అయిపోతున్నారు. కదండి, మొన్న మేము వెళ్ళి సేరబర్ ప్రాంతంలో మీటింగ్ పెట్టినప్పుడు దేవుడు బహు అద్భుత కార్యాలు అక్కడ జరిగించు. హల్లెలూయ. కదండి, రోజు ఒక 5-6 మంది ఫోన్ చేస్తూ ఉన్నారు. ఏం ఫోన్ చేస్తున్నారంటే, అన్న మేము మీ దగ్గర రావాలా, హల్లెలూయ, మేము మీ ఆత్మ జీవితంలో నడవాలా ప్రభు, మేము మీ ఆత్మ వరాలు మేము పొందుకోవాలి, మాకు గిఫ్ట్స్ కావాలని అని చెప్పేసి కడప నుంచి అనేక ఆంధ్రాది నుంచి వాళ్ళు ఫోన్లు చేస్తూ ఉన్నారు. కానీ మీరేం చేస్తారంటే తప్పిపోయిన కుమారులాగా మారిపోతారు. హల్లెలూయ. మంచి వాక్యాన్ని వింటారు, మంచి ప్రార్థన ఉంటుంది, కానీ ఉంటే చల్లగన ఉండలేరు, ఉంటే వేచన ఉండలేరు బాబు. మండితే మండల, మండకపోతే మండల, అటు ఇటు ఉండదు. మీకు మంచి ఆహారం దొరుకుతుంది, మీకు మంచి ఆత్మ దొరుకుతుంది. దీన్ని మీరు ఏం చేసుకోవాలంటే ఉపయోగించుకోవాలి. మీకు తెలియదు దేవుని యొక్క విలువ. హల్లెలూయ. ఎప్పుడు తెలియదంటే ఈ చిన్న కుమారునికి సపరేట్ అయిపోయిన తర్వాత, తప్పిపోయిన తర్వాత, ఇప్పుడు ఏమైందంటే అర్థమవుతుంది. కొందరు మన సంఘం చాలా హల్లెలూయ, నువ్వు ఎంతమంది ఈరోజు నా తండ్రికి నేను ఇష్టడుగా నడుచుకుంటా అనే వారికి ఆశ గల వాళ్ళు చేయొద్దండి. నా తండ్రికి నేను ఇస్తాను. ఈరోజు మన జీవితంలో కూడా సాతాను గాడు తెలియని కోరికలు, తెలియని ఆలోచనలు, తెలియని పాపము నీ దగ్గర పెడతా ఉంటే ఇంటిని నువ్వు అక్కడి నుంచి పారిపో, వెంటనే వాటి నుంచి నువ్వు రిజెక్ట్ చేసుకో. ఎందుకంటే నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకోకు. నీ బంగారు జీవితాన్ని, నీ బంగారు లైఫ్ నండి కదండి, పాపముల నుంచి జీవితము మరణం. సైతాన్ గాడు అనేక రకాలని నల్లుకుతుండొచ్చు, అనేక రకాల నేను కుటుంబాన్ని శోధిస్తుండొచ్చు. ఎందుకు ఈ శోధనలు వస్తున్నాయి, ఎందుకు నువ్వు ఫలం పొందలేకపోతున్నావు, ఎందుకు ఆశోధన రాకపోతుంది, ఎందుకు నీ కుటుంబ దీవెన రాకపోతుంది అంటే నువ్వు ఏం చేస్తావంటే దేవుని ఆత్మకు దూరం అయిపోయినావు. హల్లెలూయ. ఆత్మకు దూరం అయిపోయిన వారికి దేవుని దీవెనలు ఆశీర్వాదాలు రావు. ఈ చిన్న కుమారుడు కూడా ఆస్తి అంతా నష్టపరుచుకున్నంట. అంటా ఉంటారు, బ్రదర్ మేము ఇన్నేళ్ళు ఖర్చబడినాం బ్రదర్, అంతా నష్టపోయింది కాదు, ఇన్నేళ్ల నుంచి మేము ప్రార్థన చేస్తున్నామన్నా మాకు ఫలితం లేకుండా అయిందన్నా, ఇన్నేళ్ల నుంచి మేము దేవుళ్ళ ఉంటున్నాం కానీ మాకు ఏ రోజు ఆశీర్వాదం సమాధానం లేదన్నా అని ఎన్నో కుటుంబాలు చెప్పేవారు నేను వింటూ ఉంటాను. ఇది వింటూ ఉంటే నాకు గుర్తుకొస్తే ఏంటంటే వీరు దేవు నుంచి దూరం అయిపోతూ ఉన్నారు. అందుకే తీగ ఎక్కడ ఉండాలా, నేను నిజమైన ద్రాక్ష వల్లిని, నాలో ఫలించు ప్రతి తీగను నేను బహుగా ఫలింపేశాను, నాలో పనికిరాని తీగను తీసి పారేశాడంట. హల్లెలూయ. తీసి పారేయాలా, బహుగా ఫలించాలా? ఎంతమందికి బహుగా ఫలించాలంది ఈరోజు, బహుగా ఫలించాలని. హల్లెలూయ. ఈరోజు బహుగా ఫలిస్తామా, ఈరోజు బహుగా ఫలిస్తామా? ఆయన అంటుడు ఇంకా ఎక్కువ నేను ఫలింపజేస్తా అంటుంది. ఇంకా నా రహస్యాన్ని, ఇంకా నా గూఢమైన సంగతులను, ఇంకా నా బలాన్ని, నా పవర్ని నేను మీకు ఇస్తా అంటుండు. హల్లెలూయ. కానీ ఈరోజు నువ్వు ఏ పొరపాట్లకు నువ్వు వెళ్తా ఉన్నావో, ఏ పొరపాటు ఆలోచనలకు నిర్ణయాలు తీసుకుంటున్నావో జాగ్రత్త. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు, మన ఆత్మ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. హల్లెలూయ. హల్లెలూయ. ఏ స్థితిలో నువ్వు ఉన్నావో, ఈరోజు నువ్వు ఆశీర్వాదకరంగా ఉండొచ్చు, దేవుడు అన్ని రకాలుగా దీవిస్తుండొచ్చు, అన్ని రకాలుగా ఉన్నతమైన స్థితిలో ఉండొచ్చు, అన్ని రకాలుగా దేవుడిని లైఫ్ సెట్ చేయొచ్చు, కానీ నువ్వు మాత్రం నీ ఆత్మ జీవితాన్ని నువ్వు మర్చిపోవద్దు. ఎంతో మంది ఆత్మ జీవితాన్ని మర్చిపోయారు. హల్లెలూయ. ఈరోజు అలాగ ఉండడానికి వీలేదు ప్రియమిట్లారా. నీ తీర్మానం మీరు తీసుకో. దేవుని ఆశీర్వాదం నీకు కావాలంటే, దేవుని దీవెన నీకు కావాలంటే ఎవరో దేవుని ఆశీర్వాదం పొడగొట్టరండి. నీ చేతులారా నువ్వే పొడగొట్టుకుంటావు. ఈ చిన్న కుమారుడు ఏం చేస్తున్నాడు, ఉన్న ఆశీర్వాదం ఏం చేస్తున్నాడు, పొడగొట్టుకుంటుండు. హల్లెలూయ. అంటే దళిద్రం ఎట్లా ఎంబడబడుతుంది అంటే, ఇక్కడ ఉంది చూడు వాక్యం చదువుమా. వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. హల్లెలూయ. ఈయనకు ఏం చుట్టుకుంది ఇప్పుడు, ఏం చుట్టుకుంది ఈయనకి, దళిద్రం చుట్టుకుంది. ఎందుకు చుట్టుకుంది, ఎందుకు చుట్టుకుందమ్మా, ఇద్దరు కుమారులున్నారు, ఒక కుమారుడు తండ్రి దగ్గరనే ఉన్నాడు, ఒక కుమారుడు తండ్రిని సుదూరం అయిపోయిన తర్వాత డబ్బు ఏదైతే తెచ్చుకున్నావు అదంతా పోయింది.
ఈరోజు నీ జీతం కూడా నువ్వు సంపాదించని జీతం కూడా చినిపోయిన గుంతలు పడుతుందండి. అప్పు సమస్యలు పోతలేవు, రోగాలు పోతలేవు, బాధలు పోతలేవు, ఆవేదనలు పోతలేవు, ఇరుకులు పోతలేవు. ఏదో ఒక సమస్య నిన్ను వెంటాడుతూ ఉన్నది, ఏదో ఒక బాధ నిన్ను వెంటాడుతూ ఉన్నది, ఏదో ఒక చీకటి నిన్ను వెంటాడుతూ ఉన్నది. ఎందుకు నిన్ను వెంటాడుతుందంటే, ఎందుకు నిన్ను అది బాధిస్తుందంటే, ఎందుకు నిన్ను అది కుటుంబం శోధిస్తుందంటే, నువ్వు కూడా ఈరోజు ఈ చిన్న కుమారులాగా ఉన్నవేమో. ఒకసారి నీ ఆత్మ జీవితాన్ని పరీక్షించుకో. హల్లెలూయా. కదండి, వాక్యంలో పర్ఫెక్ట్ ఉండాలా, ప్రార్థనలో పర్ఫెక్ట్ ఉండాలా, సావాసంలో పర్ఫెక్ట్ ఉండాలా, దేవునికి ఇచ్చేదాంట్లో పర్ఫెక్ట్ ఉండాలా, కదండి విశ్వాసంలో పర్ఫెక్ట్ ఉండాలా. ఈ ఐదు విషయాలు ఎవరైతే దేవుని పట్ల నమ్మకమైన దాసులు ఉంటారో వారిని కుటుంబం అవుతుందంటే ఫలము పొందడము, దేవుడు దీవించడం యొక్క ద్వారాలు త్వరపడతాయంట. హల్లెలూయా. బైబిల్ లేఖనం చెప్తుందండి, హల్లెలూయా. కదండి, భూమి మీద నుంచి కాదంట కానీ పైన ఆకాశ వాక్యాలను విప్పుతాడంట. పట్టజాలన దీవెనలు నేను మీద కుమ్మరిస్తా. దీవెనలు ఎక్కడి నుంచి వస్తాయి? దేవుని సన్నిధి నుంచి. అక్కడ ఓపెన్ చేశాడ గేట్స్, అంతే. ఆ ఓపెన్ కాగానే నీ మీదకి వస్తాయి. హల్లెలూయా. ఇక్కడ ఇచ్చే దీవెనలు కొద్ది రోజులే. హల్లెలూయా. ఇక్కడ డబ్బు కొన్ని రోజులే. హల్లెలూయా. ఇక్కడ ఎంజాయ్మెంట్ కొన్ని రోజులే. హల్లెలూయా. ఇక్కడ టైం పాస్ కొన్ని రోజులే. హల్లెలూయా. ఇక్కడ ఫ్రెండ్షిప్ కూడా కొన్ని రోజులే. కానీ దేవుడు ఇచ్చేది ఏమి ఉంటుందంటే సదాకాలం ఉంటుందంట. ఏ కాలం ఉంటుంది? ఏ కావాలా ఈరోజు మీకు? ఇప్పుడిప్పుడు సంతోషం కావాలా? ఎప్పుడు సంతోషం కావాలా? ఎప్పుడు సంతోషం కావాలంటే నువ్వు ఎవరికి దగ్గర కావాలా? ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నుంచి అడుగు, ప్రభువా నాలో విశ్వాసమును మళ్ళించు, నాలో ప్రార్థనలను మళ్ళించు, నాలో పరిశుద్ధాత్మను మళ్ళించు, నేను నీకు దగ్గర కావాలా. నా సమస్య నా మీద పడుతుంది ప్రభా, నా ఇబ్బంది నా మీద పడుతుంది ప్రభా, నేను దాన్ని తన్ని తరిమి కొట్టాలా. హల్లెలూయా. ఈరోజు నువ్వు తన్ని తరిమి కొట్టాలంటే ఈరోజు ఒక తీర్మానం వేసుకో, ప్రభా నేను చిన్న కుమారులాగా ఉండను, నేను ఉండను ప్రభా, నేను నీకు దగ్గరగా ఉంటా, నేను నీకు సమీపంగా ఉంటా, నీకు నేను నమ్మకస్తునుగా ఉంటా అన్నట్లయితే ఈరోజు దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా దింపబోతున్నాడు, ఆయన నిన్ను తీర్చిదిద్దబోతున్నాడు. హల్లెలూయా. ఈ చిన్న కుమారుడు ఊహించలేని బాధ అతనికి కలిగిందండి. కదండి, ఆ ఊర్లో అతనికి జాబు దొరకని గంట ఎక్కడ డూడి దొత్తలేదంట. హల్లెలూయా. నాలుగైదు ప్లేసులు తిరిగిందంట, ఎక్కడ ఎక్కడ డ్యూటీ దొరకలేదు. హల్లెలూయా. ఎందుకంటే ఏమైంది, ఏమైంది నా దగ్గరికి వెళ్ళి మంచి రాచరికం సుఖభోగాలు కూడా ఒత్తుకున్నాడండి. తండ్రి దగ్గర ఉన్నప్పుడు సంతోషంగా ఉండేవాడు, మూడు పూటలు మంచిగా భోజనం తినేవాడు, పనివారు ఉండేవారు కదండి, ఒంటి పెట్టేవారు ఉండేవారు. హల్లెలూయా. కదండి, అటు ఇటు కార్లో తిరిగేవాడండి. హల్లెలూయా. ఏ కొదవలేదు ఈ చిన్న కుమారునికి. హల్లెలూయా. పనివారు రమ్మంటే వచ్చేవారు, పొమ్మంటే పోవారు, ఏది కావాలో తెచ్చి పెట్టేవారంట. సమయానికి మూడు పూటలు ఎన్ని రకాల కూరలు కావాలో అన్ని రకాలు తినేవాడంట. తండ్రి దగ్గర ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నాడు, తన నుంచి వేరే వెళ్ళిన తర్వాత అన్ని కూడా ఒడ్చుకున్నాడు, అప్పుడు పని కోసం వెతుకుతున్నాడు. ఇతను పనే తెలియదు, పనిచేయడమే తెలియదు ఇక్కడికి, పనిచేయడమే తెలియదు. ఎందుకంటే వీరి తండ్రి దగ్గరనే ఎంతో మంది పనివారు ఉండేవారంట. హల్లెలూయా. పనివారు ఉన్న చోట పని వెతికే అవసరము లేదు. వెంటనే ఈ చిన్న కుమారుడు ఆ దేశంలో గొప్ప కరువు రాగా ఎక్కడ పనులు దొరకలేవంట, ఆకలి అవుతుందంట, దాహం అవుతుందంట. హల్లెలూయా. కదండి, బాగా ఆకలి. హల్లెలూయా. ఈ చిన్న కుమారుడు కూడా బాగా ఆకలి అవుతుంది, పాపం ఎక్కడ డ్యూటీ దొరకలేదు. ఒక దగ్గర పందుల మేపే ఒక గోదాము ఉందంట. ఏ గోదాము? వీని ఈ చిన్న కొడుకు బ్రతికిట్లు అయిపోయింది చూడండి పాపం. హల్లెలూయా. వాడు ఫిక్స్ అయిపోయాడు ఇక, అరే నాయనా నాకు ఏడ డ్యూటీ దొరకదు. హల్లెలూయా. నాకేడా డ్యూటీ దొరకదు, ఇక నేను పందుల మేపనికి పోతా అని చెప్పేసి ఎక్కడ చేయనైనా చదువాం అక్కడ. పందులను మేపుటకు అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొనగా ఆశపడెను గాని ఎవడను వానికేమియు లేదు. ఆమేన్. హల్లెలూయా. ఎంత ఘోరమైన స్థితి వచ్చింది చూడండి తనకి. ఏం ఆశిస్తుందంట, ఇంకా వానికి నీళ్ళు లేవు, బిర్యానీ లేదు, ఏ ఆహారం లేదు,
పందులు తినే పొట్టు తినడానికి సిద్ధమైందంట. హల్లెలూయా. అది తిందామని కూడా ఆయనకి తినబుదైతలేదు. అంటే దేవుడి నుంచి పోయిన తర్వాత వన్ పరిస్థితి ఎట్లుంది? ఈరోజు జాగ్రత్త అందరూ కదండి. అడుగు ఏ అడిగేయాలా? ఏ అడిగేయాలమ్మా? నీ అడిగేస్తప్పుడు ఏసునామని అడిగాయి. ఏ నామని అడిగారా? ఏసునామని అడిగి. హల్లెలూయా. నీ అడుగు ఏ విధంగా ఉండాలంటే దేవునికి ఇష్టమైన అడుగు ఉండాలి. దేవుని సంతోషపెట్టే అడుగు ఉండాల, దేవుని ఆనందపరిచే అడుగు ఉండాల. ఆత్మ జీవితంలో సరైన అడుగు వేయి, ప్రార్థన జీవితంలో సరైన అడుగు వేయి. నీ కుటుంబం శక్తులతో పీడింపబడుతున్నారా? దారిద్ర్యం మీద వెంటాడుతుందా? అనారోగ్యం పీడిస్తున్నదా? అయితే మీకు శుభవార్తలు రండి పిల్లరా. ప్రతి ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రండి. మనందరం కలిసి దేవుని గణపరచాం, ఆశీర్వాదం పొందాం. మా యొక్క అడ్రస్ నాచారం వైద్యం పక్క